కవిత అరెస్టుపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రజల్లో అసలు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనుకుంటున్నారు ఏది కవిత అరెస్ట్ కాకపోవడం వల్ల సో మీ అభిప్రాయం దాని మీద చెప్తారు ఇప్పుడు దేనికైనా ప్రజలు మాటలు నమ్మరు ఆచరణ చూస్తారు ఇప్పుడు నిజంగా మా తెలంగాణ జాగృతి పెట్టి మా బతుకమ్మ తెలంగాణ బొడ్డెమ్మ తెలంగాణ కవితక్క మీద అందరు బీజేపీ నాయకులు ఆమె లిక్కర్ లిల్లీ అని లిక్కర్ రాణి అని సారా రాణి అని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు ఢిల్లీలో ఉన్న బీజేపీ ఎంపీ మాజీ ముఖ్యమంత్రి కొడుకు దగ్గర నుంచి ఇక్కడ బండి సంజయ్ అన్న కానీ అరవింద్ కానీ లక్ష్మణ్ కానీ కిషన్ రెడ్డి కానీ అందరు బీజేపీ నాయకులంతా వీళ్ళే కాకుండా కేంద్ర బీజేపీ నాయకులు కూడా కవిత అరెస్ట్ కావడం ఖాయమని చెప్పారు మరి మా తెలంగాణ బొడ్డెమ్మ మా తెలంగాణ బతుకమ్మ నిజంగా లిక్కర్ కేసులో ఉందా లేదా ఉంటే మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఒకవేళ నిజంగా లేకపోతే ఆమె ఆమె మీద ఎందుకు ఆమె పరువు తీసారు ఇప్పుడు ఒక ఆడబిడ్డ పరు పరువు తీసినట్టే కదా ఇప్పుడు మీరు చెప్పింది ఏంది ఖచ్చితంగా రేపు జైలుకు పోతుంది ఎల్లుండి జైలుకు పోతుంది తిహార్ జైల్లో రూమ్ కట్టమన్నారు మరి కవితక్క చేసింది తప్ప మీరు చేసింది తప్ప ఉటికైనా కవితక్క మీద గుడగాల్చి మీద ఇది తేలాల్సిందే ఎందుకంటే తెలంగాణ ప్రజలు అందరూ ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు కవితక్క నిజంగా తప్పు చేయకపోతే బీజేపీ వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయాలి కవితక్క నువ్వు ఖచ్చితంగా బీజేపీ నాయకులు అందరూ ఆ ఢిల్లీలో ఉన్న ఎంపీ ఆ ఎమ్మెల్యే వైస్రాయ్ హోటల్లో రూములు లేకపోతే ఏదో ఒబరాయ్ హోటల్లో రూములు ఈమె ఇన్ని ఫోన్లు పలగొట్టిందని ఈడీలో ఛార్జ్ షీట్లో పెట్టిర్రు మరి మా కవితక్క పరువు తీసిన దొంగనా కొడుకులు ఇవ్వరు కవితక్క నువ్వు ఇమీడియట్గా పరువు నష్టం దావాయి అందరి మీద ఇప్పుడు మొన్న వేసిరు కదా ఏదో కంపెనీ మీద కేటీఆర్ అన్న వెయ్యి కోట్లకి వేసిండు మన ఐఆర్ఏ బిఎం అనే కంపెనీ రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడిండు రఘునందర్ రావు మాట్లాడిండు అని వెయ్యి కోట్లకి వేసిరు కవితక్క మొత్తం బీజేపీ పార్టీ మీద బీజేపీ నాయకుల మీద పరువు నష్టం అని వేయాలి ఒకవేళ నిజంగానే కవిత తప్పు చేసి ఉంటే మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదో వీళ్ళు చెప్పాలి మా బండి సంజయ్ అన్న పేగులు దించుకునేటట్టు అరిశిండు పాపం మా అరవింద్ అన్న మొత్తం ఇట్లా ఉద్రేకంతో చెప్పిండు బరాబర్ పంపుడే జైలుకని వీళ్ళిద్దరే కాకుండా మొత్తం బీజేపీ నాయకులు స్టేట్ లీడర్స్ అంతా అయిపోయింది గల్లీ లీడర్లు ఢిల్లీ లీడర్ కూడా అమిత్ షా గారు వచ్చిర్రు వచ్చి ఖచ్చితంగా దేశంలోనే అత్యంత అవినీతి పరుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్ ఏటీఎం అని చెప్పిండు నల్లగొండ మీటింగ్లో చెప్పిండు చేవెళ్ళ మీటింగ్లో చెప్పిండు హైదరాబాద్ మీటింగ్లో చెప్పిండు ఈ దేశానికి ప్రధానమంత్రి లోక నాయకుడు విశ్వనాయకుడు నూట నలభై మూడు కోట్ల ప్రతిరూపం నరేంద్ర మోడీ గారు మొత్తం ప్రపంచానికే లోకనాయకుడిగా కీర్తిగాంచిన నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి బేగంపేట ఎయిర్పోర్టు దగ్గర బహుత్ గంభీరే అని వార్నింగ్ ఇచ్చిండు కేసీఆర్కి అవినీతి పరుడ కుటుంబ పాలన అన్నాడు కేసీఆర్ కుటుంబం అంతా జైలుకు పోతుంది అన్నాడు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి చెప్పినాక కూడా మరి ప్రధానమంత్రి గారు చెప్పింది అబద్ధమా లేకపోతే ఏం జరుగుతుంది లోగుట్టు పెరుమాళ్ళ దాల్ దాల్మే కుచ్ కాలాయే అంటున్నారు ప్రజలు ఇవాళ ఏమనుకుంటున్నారంటే ఒక చెవిలో కమలం పువ్వు ఒక చెవిలో గులాబీ పువ్వు పెట్టిరని అనుకుంటున్నారు సోషల్ మీడియాలో నేను కూడా జీహెచ్ఎంసీ ఎలక్షన్లప్పుడు బీ బీజేపీ గెలవాలని కేసీఆర్ని బీజేపీ కొడుతుందని చెప్పి నా కాలుర కొట్టుకొని క్యాంపస్లో తేజస్వి సూర్యని బెంగళూరు ఎంపుని తీసుకొచ్చి డే అండ్ నైట్ కష్టపడి పనిచేసి బీజేపీని గెలిపించినాం నలభై ఎనిమిది సీట్లు రావడంలో మా కష్టం కూడా ఉంది మరి ఇలా తెలంగాణ తల్లిని ఆగం చేసింది కేసీఆర్ అని అందరు అంటున్నారు మరి భరతమాత వచ్చి కాపాడాలి కదా భర్తమాత వచ్చి ఫామ్ హౌస్లో తెలంగాణ తల్లిని బతుకుండగానే బొంద పెట్టారని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు మరి తెలంగాణ తల్లి కూడా భరతమాత ముద్దుబిడ్డే కదా మరి భర్తమాత వచ్చి కాపాడాల్సింది వీళ్ళు అనుసరిస్తున్న విధానాలు చూసి భరతమాత ఉందాయి దేశంలో లేదా అనిపిస్తుంది మరి భర్త మాత కూడా ఈ అకృత్యాలు చూసి హిమాలయాలకు పారిపోయిందా లేకపోతే తెలంగాణ తల్లి కూడా తల్లి బిడ్డలు కలిసి ఏడుస్తున్నారా సోషల్ మీడియాలో నేను చెప్తున్న కవిత్వం కాదు ఇలా బీజేపీలో పనిచేసిన నిజమైన కార్యకర్తలు దేశం కోసం ధర్మం కోసం అంటారు ధర్మం అంటే రాజనీతి పాటించాల్సిందే కదా ఒక ప్రధానమంత్రి స్వయంగా చెప్పినాక కూడా ఎందుకు అరెస్టు జరగట్లేదు ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈడీ ఉంటుంది సిబిఐ ఉంటుంది విజిలెన్స్ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది మరి ఇంతవరకు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణ బడ్జెట్ దాదాపు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు అప్పులైనయి అత్యంత అవినీతి పరులైన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని చెప్తున్నప్పుడు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు దొంగలను అరెస్ట్ చేయట్లేదు ఎందుకు మిషన్ భగీరథాల దొంగలను అరెస్ట్ చేయట్లేదు ఎందుకు ఫినిక్స్ దొంగలను అరెస్ట్ చేయట్లేదు ఎందుకు లిక్కర్ దొంగలను అరెస్ట్ చేయట్లేదు అంటే ప్రజలకి స్పష్టంగా అర్థమైపోయింది అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి గ్రూప్ టూ కూడా వాయిదా వేసారు కదా హుటా ఊటిన అలాంటి వచ్చి మొన్న పదివేల మంది ధర్నా చేశారు టీఎస్పిఎస్సీ దగ్గర సో ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది కేసీఆర్ దిగొచ్చిందేమన్నా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి అలాంటిది రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటి అసెంబ్లీలో కేసీఆర్ గారు దాదాపు లక్షా తొంభై రెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు బిశ్వాల్ కమిటీ ఇచ్చింది కూడా లక్షా తొంభై ఏడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నెలకి రెండు వేల నుంచి మూడు వేల మంది రిటైర్ అయినా కూడా ఒక సంవత్సరంలో దాదాపు ముప్పై ఐదు వేల మంది రిటైర్ అవుతారు ఈ పది సంవత్సరాల్లో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీలు రిటైర్ అయినాయి రెండు లక్షల ఉద్యోగాలు అంతకుముందు అంటే దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు ఉన్నాగా మీరు ఎందుకు ఎలక్షన్ల ముందు డిసెంబర్లో ఎలక్షన్లు అంటున్నారు ఎలక్షన్ల ముందు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎందుకు వచ్చింది ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు రాలేదు ఒక ఎప్పుడో ఒకసారి గ్రూప్ టూ వేసిర్రు అది కోర్టులోకి పోయి అది అట్లా అయిపోయింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ పేపర్ లీక్ అయింది ఇంజనీర్ల ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది సింగరేణి ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది ఎలక్షన్ల ముందు ఐదు లక్షలు మంది అభ్యర్థులు అంటే ఐదు లక్షలు ఇంటూ నలుగురు వేసుకున్న ఇరవై లక్షల ఓట్ల కోసం ఇప్పుడు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది ఇంజనీర్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది గ్రూప్ టూ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఎకానమీ ఉంటుంది జాగ్రఫీ ఉంటుంది పాలిటీ ఉంటుంది ఆర్థమటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది అన్ని తీసుకొచ్చి ఒకటేసారి పెడితే ఉన్న ఉద్యోగాలే తక్కువ నలభై లక్షల మంది నిరుద్యోగులు ఇప్పుడు ఒక నిరుద్యోగిగా ఏ ఏ ప్రతి పరీక్ష రాసే హక్కు ఉంది రాజ్యాంగపరంగా నువ్వు గ్రూప్ వన్ రాయొచ్చు గ్రూప్ టూ కూడా రాయొచ్చు వేరే ఎగ్జామ్ కూడా రాయొచ్చు అర్హత ఉన్నప్పుడు ఒకేసారి అన్ని ఎగ్జామ్లు పెట్టడం అంటేనే పెద్ద కుట్రా దాదాపు పది సంవత్సరాల పాటు మీరు నోటిఫికేషన్ లేకుండా ఎలక్షన్ల ముందు ఎన్నికల తాయిలాలుగా వేసి ఇప్పుడు ఐదు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఎక్కడ తమ ప్రభుత్వం పడిపోద్ది అనే భయంతో కేసీఆర్ ప్రభుత్వానికి మొన్న ఇది పడ్డది పదివేల మంది గ్రూప్ టూ అభ్యర్థులు బయటకు వచ్చేసరికి పోలీసుల వలయాన్ని చేర్చుకొని వచ్చారు హ్యాట్సాఫ్ టు గ్రూప్ టూ పోరాట యోధులు మా జూనియర్ అశోక్ నా జర్నలిజంలో నా డిపార్ట్మెంట్ నా రూమ్మేట్ హాస్టల్లో మా అశోక్ని తీసుకుపోయి దారుణంగా ఒక టెర్రరిస్ట్ లాగానో ఒక దొంగ లాగానో ఒక ఉపాధ్యాయుడు ఒక మేధావి ఒక పిహెచ్డి స్కాలరు ఒక డాక్టరేట్ అశోక్ సార్ని పట్టుకొని గొడ్డుని గొర్రెని బాదినట్టు బాధకుంటూ తీసుకెళ్ళారు అశోక్ సార్ చేసిన తప్పేంటి ఇన్ని పరీక్షలు ఒకటేసారి పెడితే మా పిల్లలు రాయలేరు మీరు దయచేసి రిక్వెస్ట్ చేశారు కదా అంటే కేసీఆర్ ప్రభుత్వము ఎలక్షన్ల టైంలో ఏది చేసినా వింటది మూడోసారి హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ లేదా వీళ్ళు మూడోసారి వీడిని హుస్సేన్ సాగర్లో ముంచుడే ఇక ఓట్లనే ఆయుధంతో దించుడే దంచుడే ఎందుకంటే మూడోసారి గినక మళ్ళొకసారి ఇలాంటి కచరా ప్రభుత్వం వస్తే మన జీవితాలు ఇంకో ముప్పై ఏళ్ళు మురుగుతాయి దయచేసి ప్రజలారా ఆలోచించండి నలభై లక్షల మంది నిరుద్యోగులు ఇరవై సంవత్సరాలు కొట్లాడితే కనీసం నోటిఫికేషన్లు ఉన్న ఐదు లక్షల ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్లు వేయట్లే నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటున్నారు ఇలా నూట ముప్పై రెండు మంది పీజీ పిహెచ్డీ అయిపోయిన పిల్లలు తమ చావుకు కారణం కేసీఆర్ అని లెటర్ రా చచ్చిపోతున్నారు కేసీఆర్ గారు మీకు ఏమన్నా మానవత్వం ఉన్నా చీము నెత్తురున్నా తెలంగాణ ఆత్మ ఉంటే ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోయినప్పుడు రావు గ్లోబెరీనా కంపెనీ చేసిన తప్పిదం వల్ల ముప్పై మంది పిల్లలు చచ్చిపోతే రావు కొండగట్టు దగ్గర బస్సు గుద్దీ యాభై మంది పిల్లలు చచ్చిపోతే రావు కేశవరావు జాదవ్ గారు చనిపోతే రావు కొండ లక్ష్మణ్ బాబు చనిపోతే రావు గూడ అంజన చనిపోతే రావు మొన్న గద్దరన్న గద్దరన్న బతుకున్నప్పుడు మూడు గంటలు నీ ప్రగతి భవన్ ముందు వెయిట్ చేయించినావు కదా నీకు అసలు తెలంగాణ ఓడివేనా నువ్వు గద్దరన్న ఆట మాట పాట ధూమ్ధామ్ లేకపోతే అసలు తెలంగాణ ఉద్యమమే లేదు కదా ఇలా ఉన్న తెలంగాణ ఆటకి మాటకి పాటకి ఒక దిక్సూచి ఒక నౌక ఒక సెంటర్ ఎపి సెంటర్ తెలంగాణ కల్చరల్ నౌక ప్రపంచంలోనే పేరున్న గద్దరన్న ప్రగతి భవన్ దగ్గరకు వస్తే మూడు గంటలు వెయిట్ చేయించినావంటే నువ్వు ఎంత కుసంస్కారమే అర్థమవుతుంది మరి అలాంటి నువ్వు ఇప్పుడు ఓట్ల పండగ ఉంది కాబట్టి ఎల్బి స్టేడియంకి వచ్చిండు అక్కడికి వచ్చిండు అదే ఎలక్షన్ లేకపోతే దెగ్ ఇదే గారిని కేసీఆర్ ఫుట్పాత్ గాడన్నారట అంటే ఎంత కండకావరము ఏ గద్దర్ అన్న పాటతో ఏ సాంస్కృతిక వారసత్వంతో ఏ తెలంగాణ ఆట మాట పాటతో అయితే నీ అలా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావో అదే అన్నని అవమానించినావు నువ్వు కాబట్టి ఇప్పటికైనా ప్రజలారా మేలుకోండి తెలంగాణ ఆట మాట పాటగాళ్ళు దొర డప్పు కొట్టే బానిసలు కాదు కాబట్టి గద్దరన్న ఆత్మ శాంతి చేకూరాలంటే ఇలాంటి ప్రభుత్వం దిగిపోవాల్సిందే ఉండబోతున్న రాజకీయాలు రెండు మూడు నెలల్లో మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి సో ప్రజలు మళ్ళీ కేసీఆర్ వైపు చూసే అవకాశం లేదా ఇప్పుడు ఒక సామెత ఉంది ఒకడు బే బద్మాష్ అయ్యి బద్మాష్గిరి చేస్తుంటే మిగతా వాళ్ళు బేహకూఫ్లు అయిరట కేసీఆర్ ఏమో తన టక్కు టమారా గజకర్ణ గోకర్ణ ఈ మీడియా సర్వేలు ఇంటెలిజెన్స్ సర్వేలు ఐదు సర్వే ఏజెన్సీలతో రోజు రోగం చూసుకుంటుండు ఐదు రకాల సర్వే ఏజెన్సీలు ఇంటెలిజెన్స్ సర్వేలు ఆయనకు మొత్తం ఏ సర్వే చూసినా వందల ముప్పై ఐదు నుంచి నలభై శాతం కన్నా అనుకూలంగా లేదు అరవై ఐదు శాతం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు ఈ ముప్పై ఐదు మార్కులు వచ్చి గోల్డ్ మెడల్ కొట్టాలని చూస్తున్నాడు ఈ మిగతా అరవై ఐదు శాతం ఓటు బ్యాంకును డివైడ్ చేయాలనుకుంటున్నాడు అందుకనే ఫామ్ హౌస్లో అయినా ప్రగతి భవన్లో కూర్చొని క్షుద్ర రాజకీయ క్రీడ చేస్తుండు కేసీఆర్ చేసే త్రిశూల వ్యూహం ఏంటంటే ఫస్ట్ టీఆర్ఎస్ వాళ్ళని ఓ గెలిపించుకోవాలి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెకండ్ ఎక్కడైనా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాని ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా వాళ్ళకి ఐదు కోట్లు పది కోట్లు ఇచ్చి ఓట్లు చీల్చాలి మూడోది బీఆర్ఎస్ ఓడిపోయే చోట ఎక్కడన్నా బీజేపీకి కొంచెం పాజిటివ్ అనుకూలంగా ఉంటే అక్కడ బీజేపీ క్యాండిడేట్ని కూడా గెలిపించుకోవాలి లోపాయి కారు అంటే ఈయన కేసీఆర్ తన బలం మీద రాజ్యంలోకి రావట్లే ఎదుట పార్టీల బేవకూఫ్తనం వల్ల ఎదుట పార్టీల బలహీనత వల్ల ఈయన అధికారంలోకి రావాలనుకుంటాడు కాబట్టి కేసీఆర్ గారు తన తక్కుటమారా టమార విద్యలతో మాయతో బద్మాష్గిరి చేస్తుండు ఎలా ఓట్లు ఎట్లా దొంగి దొంగిలించాలని మిగతా రాజకీయ నాయకులు బేవకూఫులు అవుతుర్రు ఓ బేవకూఫులరా మేలుకోండి అరవై ఐదు శాతం ప్రజలు కేసీఆర్కి వ్యతిరేకంగా ఉన్నారు ఇంత యాంటీ ఇన్కంబెన్స్ ఉన్నప్పుడు కూడా మీరు ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా పోషించకపోతే మిమ్మడు దేవుడు కూడా కాపాడలేడు ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ బంధాల గురించి సోషల్ మీడియాలో అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు మనకి ఆల్టర్నేటివ్ ఏముంది బలంగా ఉన్న పార్టీ కొద్ద గొప్ప కాంగ్రెస్ పార్టీ ఈరోజు లేటెస్ట్ సర్వే తీస్తే టీఆర్ఎస్ పార్టీకి నలభై నుంచి యాభై సీట్లల్లో ఉంది ఇప్పటికి కూడా ఇంకో సీట్లు ఇప్పుడు ఏడు ఎంఐఎం కాంగ్రెస్ ముప్పై నుంచి నలభై సీట్లల్లో ఉంది బీజేపీ ఐదు నుంచి పది సీట్లల్లో ఉంది ఎంఐఎం ఏడు సీట్లల్లో ఉంది కేసీఆర్ పోల్ మేనేజ్మెంటు మనీ మేనేజ్మెంటు మీడియా మేనేజ్మెంటు మైండ్ గేమ్స్ పోలీస్ మేనేజ్మెంట్తో మళ్ళొకసారి ముప్పై ఐదు శాతం ఓట్లతోటి అరవై సీట్లు కొట్టాలని చూస్తున్నాడు ఒక వేవ్ వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం దిగిపోతుంది కాంగ్రెస్ బీజేపీ అయినా మిగతా పార్టీలైనా మీరు ఈ మూడు నెలలు అన్ని రకాలుగా కేసీఆర్ని ఎదుర్కోవాలంటే ప్రజలను చైతన్యం చేయండి వేవ్ వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది ఇప్పుడున్న సిట్ల సీట్లు ఇస్తే ఎట్లుంటుంది సిట్టింగులు అంతా సిట్టింగ్ నైట్ సిట్టింగ్లు లేసే ఫిట్టింగ్ వాళ్ళు ఎవ్వరు కూడా ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు ఇవాళ సర్వే ఏజెన్సీలు చెప్తున్నాయి కేసీఆర్ మీద డెబ్బై శాతం వ్యతిరేకత ఉంటే ఎమ్మెల్యేల మీద తొంభై శాతం వ్యతిరేకత ఉందట ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే కూడా రెండు వేల కోట్లకు తక్కువ ఏ ఎమ్మెల్యే లేడు ల్యాండు శాండు వైన్ ఎడ్యుకేషను లిక్కరు ఎంత కూడా మాఫియా నయీం బ్యాచ్లు అంతా ఎమ్మెల్యేలు అయ్యారు దాదాపు యాభై నుంచి అరవై మంది ఎమ్మెల్యేలు థర్టీ పర్సెంట్ కరప్షన్ అని కేసీఆర్ గారే చెప్తున్నారు దళిత బంధు లాంటి పథకంలో కూడా థర్టీ పర్సెంట్ తీసుకుంటుందట కర్ణాటకలో ఫార్టీ పర్సెంట్ కరప్షన్ అయితే థర్టీ పర్సెంట్ ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు థర్టీ పర్సెంట్ కేసీఆర్ కుటుంబానికి పోతుంది ఇవాళ ఒక జుక్కల్ నియోజకవర్గంలో నెలకి ఐదు వందల కోట్ల ఇసుకెత్కపోతున్నారు దానిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేసీఆర్ కుటుంబానికి దొక్కుతుంది ముప్పై శాతం ఎమ్మెల్యేల దోపిడీ ముప్పై శాతం కేసీఆర్ దోపిడీ అరవై శాతం ప్ర కరప్షన్ గవర్నమెంట్ కల్వకుంట్ల కరప్షన్ రావు ఈయన పేరు కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రధానమంత్రి చెప్పిండు అయ్యా ప్రధానమంత్రి గారు మోడీ గారు మీరు మాటలు చెప్పకుండా చేతలు చెప్పండి ఈ తొక్కలో మీటింగులు పక్కకు పెట్టి ఈ బ్రోకర్ గాలని బొక్కలో వేయండి భారతమాత తెలంగాణకు వచ్చి తెలంగాణ తల్లిని ఈ బిడ్డని కాపాడుకో లేకపోతే తెలంగాణను ఎవడు కాపాడలేడు ఏ పార్టీ అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుకూలంగా ఉంటుందో ఆ పార్టీకే మా ఓటు చాలు కేసీఆర్ చాలు పద్నాలుగు వేలు కొట్లాడిండు పదేళ్ళు అనుభవించిండు ఆయన కుటుంబం అంతా లక్షల కోట్లకి వెళ్ళింది మార్పు అనేది అవసరము తెలివైన ఓటర్ ఎవరైనా కూడా పక్క రాష్ట్రం కర్ణాటక చూడండి తమిళనాడు చూడండి ఒకసారి ఒక పార్టీకి అధికారం ఇస్తే ఇంకోసారి ఈ పార్టీకి అధికారం ఇస్తారు కేసీఆర్ గారు చేసిన మంచి చెడు మనందరి కళ్ళ ముందు కనబడుతుంది వద్దురా నాయన కేసీఆర్ పాలన సాలు దొర సెలవు దొర అన్నట్లు మళ్ళొకసారి కనుక కేసీఆర్ అధికారంలోకి వస్తే మీరు ఈ ప్రశ్న అడగలేరు నేను ఇట్లా మాట్లాడలేను ప్రభా ప్రజాస్వామ్యాన్ని వంద కిలోమీటర్ల లోతులో బొందబెట్టే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలారా మేలుకోండి తెలంగాణని ఏలుకోండి విద్యార్థి మేలుకో రైతన్న మేలుకో మహిళ మేలుకో కార్మికులారా మేలుకోండి ఆర్టీసీ కార్మికులారా మిమ్మల్ని యాభై రెండు మందిని చంపిన రాక్షసుడు ఎవరో మీకు తెలుసు నిరుద్యోగుల గోస పట్టించింది ఎవరో మీకు తెలుసు ఇప్పుడు ఎలక్షన్లకు ముందు తాయిలాలు ఇచ్చి మీ ఓట్లు దొంగిలించే దొంగలు వస్తున్నారు జాగ్రత్త సో రైట్ అది మొత్తానికి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతాంగం పరిస్థితి చూడవచ్చు విద్యారంగం కూడా చాలా దయనీయంగా ఉన్న పరిస్థితి సో లక్షల కోట్లకేమో కేసీఆర్ కుటుంబం పడగెత్తింది కానీ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళకి విద్య లేదు వైద్యం లేదు ఏది లేదు సో ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటున్నారు కానీ ఒకవైపు ఈరోజు వందల కోట్ల లేని ఎమ్మెల్యేలు ఎక్కడా లేరు ఏ నియోజకవర్గం మొత్తం ఇసుక మాఫియాలు ల్యాండ్ మాఫియాలు కొండలు గుట్టలు అన్నీ కబ్జా చేస్తున్న పరిస్థితి సో ఇంతకుముందు విఠల గారు చెప్పినట్టు ముమ్మాటకి మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే మనకి ఇక్కడ రాబోయే తరం మనకు ఉండదు తెలంగాణ మొత్తం ఊడ్చుకొని పెట్టేస్తాడు మొత్తం అమ్ముకుంటాడు ప్రభుత్వ భూములన్నీ కూడా ఇప్పుడు అమ్ముకుంటున్న పరిస్థితి సో ఇదే ప్రశ్నలు కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి ప్రజల్లో మరోసారి కేసీఆర్ని గద్ద దించేందుకు తెలంగాణ ప్రజలు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఆయన మాటల్లో చెప్తున్నాడు కెమెరా పర్సన్ పాషాతో భార్గవ్ మన తొలి వెలుగు హైదరాబాద్